Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైపోయిందో ఒక్కసారి ప్రజల్ని పక్కన పెడితే ముందు ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అందులో మేధావుల్ని మేధావులని చెప్పుకునేటువంటి వ్యక్తుల్ని ఒకసారి గమనించమని చెప్పుకోవర్తా ఉన్నా ఎన్టీఏ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనించండి ఒక రాజకీయ పార్టీ కాస్త ఒక జూమ్ పార్టీగా ట్విట్టర్ పార్టీగా మారిపోయిందనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి కార్యాలయంగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్లో ఏం చేస్తున్నారండి అందులో ఈరోజు ప్రెస్ మీట్ ఉంటే దాన్ని తెరిచేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ పార్టీ కార్యాలయం ఉందంటే ఈరోజు ఆ పార్టీ తాలూకా పరిస్థితులు ఆ పార్టీ తాలూకా పొజిషన్ ఈరోజు రాష్ట్రంలో ఏ రకంగా ఉందనేటువంటి తెలుస్తా ఉంది అటువంటిది ఈరోజు తెలంగాణలో అటు తెలంగాణకి ఇటు కరకట్టుకి ఇటు హైదరాబాద్కి కరకట్టుకి షటిల్ చేస్తూ ఆ ప్రతిపక్ష నాయకుడు ఆయన తాలూకా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు ఇంకా ఆయన కొడుకైతే ఇంకా చెప్పక్కర్లా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి గతంలో తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏం మాట్లాడాడండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు లోకేష్ కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రాని ఈయన చూసుకుంటాడట తెలంగాణనేమో లోకేష్ చూసుకుంటాడట రాబో కాలానికి తెలంగాణలో లోకేష్ ముఖ్యమంత్రి అనేటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి తీరా ఎంత పబ్లిసిటీ చేసుకొని తీరా ఏం జరిగిందో చూసాం ఆ నాయకుడు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే మొదటి స్థానంలో నించోబెడతానని చెప్పి ఆ నాయకులకి ఆ పార్టీకి పార్టీలో పెద్దలకు చెప్తే మిగిలింది ఎంతండి ఒక్క కార్పొరేటర్ సీటు గెలిచాడు పోని తీరా ఆంధ్రాలో పోని దాని తాలూకు సత్తా చూపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఒకటి ఆంధ్రాలో 23 ఈరోజు వారి పరిస్థితి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ మేము మేధావులని చెప్పుకునేటువంటి వ్యక్తులు కానీ మీ పరిస్థితి ఏంటో మీ పార్టీ తాలూకా పరిస్థితి ఏంటో ఒకసారి రాష్ట్రంలో ఏ రకంగా ఉందో ఒకసారి గమనించమని చెప్పుకోరుతా ఉన్నా ఏదో ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి నిందలు వేసేసి ప్రజల్ని పక్కదోవ పట్టించి మాకు మీడియా సంస్థలు ఉన్నాయి మాకు పత్రికలు ఉన్నాయి మాకు నచ్చినట్టు మేము రాసేసుకుంటామని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ వారు సంఖ్యలు గుద్దుకుంటే సరిపోదు వాస్తవాన్ని తెలుసుకోండి మీ తాలూకా రాజకీయ పార్టీ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి తెలుసుకోండి ఈరోజు అవన్నీ మర్చిపోయి పోని చంద్రబాబు నాయుడు గారిని రోడ్డెక్కి తిరగమందామా అంటే పాపం 70 సంవత్సరాలు పైబడిపోయినాయి పోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఉన్న సడలింపులు లేవు 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల్ని బయటికి రావద్దని చెప్పి చెప్తా ఉన్నారు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని బయటికి రావద్దన్నారు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు బయటికి రావద్దన్నారు పోని ఇక్కడే ఏమని చూస్తే పోని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర ఎక్కడుందంటే ట్విట్టర్లోని జూమ్లోని ప్రతిపక్ష నాయకుడిగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ట్విట్టర్కి జూమ్కి ప్రతిపక్ష నేతగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయారనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం పోని తీరా లోకేష్ని రోడ్డెక్కి తిరగమని చెప్పి అడుగుదామంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మాకు శ్రీశ్రీ గారు మాటలు గుర్తొస్తూ ఉన్నాయి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాప్రస్థానంలో చెప్పినటువంటి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అని చెప్పి చెప్పినటువంటి మాటల్ని అసలు లోకేష్ను ఉద్దేశించి శ్రీశ్రీ గారు అప్పట్లోనే రాశారా అన్నటువంటి మాటలు ఈరోజు గుర్తొస్తూ ఉన్నాయి అటువంటి లోకేష్ గురించి చెప్పారు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు నవజీవన నిర్మాత బృందావన నిర్మాత దూతలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలుగా కూడా కనబడతా ఉన్నాయి రోజు ఇవన్నీ చూసిన తర్వాత
మరి ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి నా కొడుకు దేనికి పనికి రాడని చెప్పి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఆయన రోడ్డు మీదకి రాలేడు, ఈయన రోడ్డు ఎక్కితే పార్టీ పరువు పోతుంది, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో జూమ్లోంచి బయటకు రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితులను చూస్తే ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారి కార్యకర్తలకి తీరా చూస్తే ఈయన ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు లోకేష్? ట్విట్టర్లో యుద్ధం చేస్తున్నాడు. ట్విట్టర్లో యుద్ధానికి కథన రంగంలోని రోడ్ల మీదకి వచ్చి చేసినటువంటి యుద్ధానికి చాలా తేడా ఉంది లోకేష్ గారు. ఈరోజు ఏదో ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకున్నట్టు, ఇంట్లో కూర్చొని యుద్ధం చేసినట్టు రోడ్డు ఎక్కితే రోడ్లో ప్రజల్లోకి వెళ్తే మీ తాలూకు సత్తా ఏంటో ఇప్పటికే తెలిసిపోయింది. మొన్న మంగళగిరి ప్రజలు మీకు ఇచ్చినటువంటి సమాధానం కూడా మనకు కళ్ళెదుట కనబడతా ఉంది. ఈరోజు మొన్న విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. జరిగితే దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేను పరామర్శించాలి అని చెప్పి పర్మిషన్ పెట్టుకున్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఊర్లో దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఎప్పుడో మే 7వ తారీఖున సంఘటన జరిగితే మే 23వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విన్నపం పెట్టుకున్నారు, పోనీ పర్మిషన్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవంతో. నేనైతే ఆ రోజు విశాఖపట్నం నుంచి మాట్లాడా, ఎందుకంటే మాకు ప్రతిపక్ష నాయకుడు తాలూకు ఆరోగ్యం మాకు ముఖ్యం. 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి పత్రికామిత్రులు అడిగారు నన్ను, సార్ మీరు మీకు పర్మిషన్ పెట్టుకున్నారా మీరు ఇస్తారా అంటే నేను చెప్పాను గైడ్ లైన్స్ ప్రకారం మామూలుగా అయితే ఇవ్వడానికి వీల్లేదు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి కాబట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇవ్వడానికి వీల్లేదు, మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పా. కానీ నేను మాత్రం ఆ రోజు నేను కోరుకున్నా ఇటువంటి పీస్ మళ్ళీ మాకు దొరకదు, ఏదైనా తేడా వస్తే ఇది మ్యూజియంలో ఉండేటువంటి పీస్, ఇది ఆరోగ్యరీత్యా ఏదన్నా రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏదన్నా ఇబ్బంది కరోనా గిరోనా ఏదన్నా వచ్చిందంటే ఇబ్బంది పడితే మాకు ఇటువంటి పీస్ దొరకడం కష్టం, భావితరాలకి భవిష్యత్ తరాలకి ఇటువంటి వ్యక్తి ఉండేవాడని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. ఎవరన్నా పెరుగుతున్నటువంటి వ్యక్తులకి ఈ వ్యక్తి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నడూ చేయకూడదని చెప్పడానికి మాకు ఒక మనిషి ఉండాలి. మాకైతే ఆయన ఆరోగ్యం ముఖ్యం అనేటువంటి మాట చెప్పాం, కానీ తీరా పర్మిషన్ ఇస్తే విశాఖపట్నం రాలా. కరకట్ట మీదకి వచ్చారు, 2 రోజులు మహానాడులో జూమ్లో పాల్గొన్నారు, మళ్ళీ ఆయన భవంతికి రాజభవనం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ఆయన ప్యాలెస్లో ఆయన శాత తీరుతూ ఉన్నాడు. ఎందుకు కరకట్ట మీదకి వస్తున్నాడో, ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారో, ఆయన ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాడు అనేటువంటిది అర్థం కావట్లా. నిన్న ఆయన మాట్లాడుతూ కొన్ని ట్వీట్లు చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం దాచుకోవడమే తప్ప వేరేది ఏమీ చేయట్లేదు అనేటువంటి మాట మాట్లాడాడు. గత 5 సంవత్సరాల కాలంలో లేదా గతంలో ఆయన 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో అత్యంత విజయవంతమైనటువంటి పథకం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అది దోచుకోవడం దాచుకోవడం మాత్రమే. అందుకే ఆయన పడుకున్నా లేచినా మాట్లాడినా ట్వీట్లు చేసినా ఏది చేసినా ఆ పథకమే గుర్తొస్తుంది ఆయనకి, దాన్ని తీసుకొని వచ్చి ఎదుటివాడి మీద. ఈరోజు నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వంలో ఎక్కడ ఒక రూపాయి అవినీతి కూడా తావివ్వనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉంటే ఈరోజు అటువంటి ప్రభుత్వం మీద ఇటువంటి నిందలు వేసి పేర్లు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు మీరు దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతి 5 సంవత్సరాల్లో మీకు కనబడలేదా? ఇసుక పేరుతో 800 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు, రాజధాని భూమి పేరిట ఈ ప్రాంతంలో 1000 కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఈరోజు గోదావరి పుష్కరాల పేరిట కృష్ణా పుష్కరాల పేరిట ఎన్ని 100ల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. విశాఖపట్నంలో భూ స్కామ్ పేరిట 1000 ఎకరాలు మీరు దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేశారు.
లక్షలాది మంది బాధితులు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ లాంటి సంస్థల్ని దోపిడీ చేసి లక్షలాది మంది ప్రజలు ఏమైపోయినా పరవాలేదని చెప్పి మీరు దోచుకుని తిన్నదంత ఇలా చెప్పుకుంటూ పోతే మీరు గత 5 సంవత్సరాల్లో మీరు కేవలం 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి దోపిడీ 7 లక్షల కోట్ల రూపాయలు మీరు ఎంత రాష్ట్రాన్ని దోచుకుని తినేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలను తినేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలను మీ అందరూ మీ వయస్ మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు మీ మంత్రులు మీరు తినేసి మీరు చేసినటువంటి కార్యక్రమాలు మర్చిపోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే అల్ మిమ్మల్ని ఏమనాలి